ఈరోజు మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వెలిగొండ ప్రాజెక్టు సందర్శన సందర్భంగా ఈ వేదిక పైన మన ప్రియతమ శాసనసభ్యులు డేవిడ్ రాజు గారు అలాగే ఇక్కడికి విచ్చేసిన రైతు సోదరులకు వివిధ రైతు సంఘాల నాయకులకు మీడియా మిత్రులందరికీ నమస్కారం. సో మనందరికీ తెలిసిందే మార్కాపురం డివిజన్ అనేది ఒకప్పటి కర్నూలు జిల్లాలోని కరువు ప్రాంతం. కరువు కర్నూలు జిల్లానే ఈ మార్కాపురం డివిజన్. సో మీరు తాగటానికి నీళ్లు కూడా లేని పరిస్థితిలో ఏమాత్రం పంటలు కూడా కేవలం ఒక కంది పంట లాంటి మెట్ట పంటల మీద ఆధారపడి ఉండే ప్రాంతం ఇది. ఒక సుదీర్ఘ పోరాటం ఈ వెలిగొండ ప్రాజెక్ట్ కోసం. సో కొన్ని దశాబ్దాల పాటు ఈ కృష్ణానది జలాలు ఈ నియోజకవర్గాలకు వస్తే కనీసం మేము త్రాగునీటితో మంచినీటితో తాగునీటితో బతుకుతాం, ఈ వ్యవసాయానికంటే కూడా తాగునీరు దొరుకుతుందని ఒక సుదీర్ఘ పోరాటం జరిగింది. ఈ సుదీర్ఘ పోరాటంలో ఎంతో కాలం పోరాడిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత జలయజ్ఞంలో ఈ రాష్ట్రానికి కోటి ఎకరాల వరకు లక్ష కోట్లతో నేను సాగునీరు అందిస్తానని కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ వెలిగొండ ప్రాజెక్ట్ శాంక్షన్ చేయడం జరిగింది. వెలిగొండ ప్రాజెక్ట్ శాంక్షన్ చేసే టైంలోనే దీనికి ఒక సుదీర్ఘ పోరాటం చేసిన పూల సుబ్బయ్య గారు పేరు పెట్టమని ప్రజల నుంచి వస్తే ఒక కమ్యూనిస్టు నాయకుడు పూల సుబ్బయ్య గారి పేరుకి వెలిగొండకి పేరు పెట్టిన రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక విజ్ఞత. ఎవరైతే పోరాడారో ఆయన కాంగ్రెస్ నాయకులు కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, లేకపోతే రాజశేఖర రెడ్డి గారికి అనుబంధమైన వ్యక్తి కాదు. అయినా సరే ఈ ఒక చిత్తశుద్ధితో వారి పేరుతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. సో రాజశేఖర రెడ్డి గారు పూర్తిగా రెండు టన్నెల్స్ ను తీసుకుని 7 మీటర్లు ఒక టన్నెల్, 9 మీటర్లు ఒక టన్నెల్ తో అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కాదు టెండర్లు పిలవడం జరిగింది. కింద కూడా 4 కొండల మధ్యలో 3 డ్యాములు కాలువలు అన్ని కూడా ఒకేసారి నిర్మాణం చేపట్టడం జరిగింది. సో 3,600 కోట్లు 2014 మార్చి 31 నాటికి దరిదాపుగా 3,000 కోట్ల పైగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఇంకా 10 సంవత్సరాల పైగా ప్రాజెక్టు కడతామని మీ ఉద్దేశం. ఒక చిత్తశుద్ధి లేని కార్యక్రమంతో ప్రజలను మోసం చేసే కార్యక్రమంతో ఈ రోజు ప్రభుత్వం నడుస్తోంది. ఇక్కడికి వచ్చి ఇరిగేషన్ మంత్రి గారు 2016లో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. 1,550 కోట్లు ప్రాజెక్టు కావాల్సి ఉంటే 153 కోట్లు బడ్జెట్ లో పెట్టి 2016 నాటికి ఎలా పూర్తి చేస్తారు? సంవత్సరం నుంచి మెయిన్ టన్నెల్ ఆగిపోయింది. ఈ టన్నెల్ 12.5 కిలోమీటర్లు జరిగింది, కానీ ఈ టన్నెల్ నుంచి వచ్చేది 3,000 క్యూసెక్ల నీరు మాత్రమే. మీరు 7 మీటర్లు ఈ టన్నెల్, 9 మీటర్లు ఆ టన్నెల్. 7 9 కదా అనుకోవచ్చు, 7 7 49, 9 9 81 అంటే రేడియస్ అనే ఏరియా తీసుకున్నప్పుడు 8,000 క్యూసెక్లు ఆ టన్నెల్ నుంచి రావాలి. అంటే మొత్తం కలిపి 11,000 క్యూసెక్లు వస్తే రోజుకు ఒక టీఎంసీ నీళ్ళు ఈ టన్నెల్ నుంచి వస్తుంది. 45 రోజుల పాటు వస్తే ప్రతి సంవత్సరం కూడా మీ ఎలుగొండ ప్రాజెక్ట్ మొత్తం నిండుతుంది. 45 రోజులు కాదు, 150 రోజుల పాటు శ్రీశైలంలో మీకు కావాల్సిన నీటి మట్టం ఉంటుంది. 854 అడుగుల పైన మీకు జూలై 15 నుంచి డిసెంబర్ ఎండింగ్ దాకా కూడా నీరుంటుంది. మీకు టన్నెల్ పూర్తయ్యి కాలువలు పూర్తయితే ప్రతి సంవత్సరం కూడా 45 టీఎంసీలు నీరు వస్తుంది. ఈ 45 టీఎంసీలు నీరు వస్తే ముందుగా భూగర్భ జలపట్టం పెరుగుతుంది. భూగర్భ జలపట్టం పెరిగితే బోర్లన్నీ పనిచేస్తాయి. ఇవాళ ఏ పంట అయినా పండించుకునే అవకాశం ఉంది. ఇవాళ లక్షలాది మంది ప్రజలకు త్రాగునీరు కూడా లేని పరిస్థితిలో ఉండే ఈ ప్రాంతంలో ఈ ప్రాజెక్టు పూర్తి చేసే లక్ష్యం లేకుండా ముఖ్యమంత్రి గారు 100 కోట్లతో నేను క్యాపిటల్ నిర్మాణం చేపడతాను, ఇక్కడ నిధులు ఇవ్వడానికి ఈ పేద వర్గాలు కాపాడడానికి నిధులు ఇవ్వడానికి డబ్బులు లేవు, 100 కోట్లతో నేను క్యాపిటల్ నిర్మాణం చేపడతానని చెప్పి విదేశాల చుట్టూ తిరుగుతున్నాడు. ఆయన కోట్లాది రూపాయలతో సొంత హెలికాప్టర్లు లేదా విమానాలు తిరుగుతూ పేద వర్గాలు మాత్రం ఎక్కడ కూడా దృష్టి పెట్టుకునే పరిస్థితి చోట్ల. ఎక్కడైనా సరే చూడండి, మన ఇంటి దగ్గర ఒక తల్లి తన పిల్లలకు తిండి లేకుండా లేదా పిల్లలకి ఆరోగ్యానికి హాస్పిటల్ తీసుకెళ్లే డబ్బులు ఇవ్వకుండా భర్తగా ఏసీ కార్లేసు అప్పు చేసి తిరుగుతూ ఉంటే ఆ భార్య ఆ భర్తతో కాపురం చేస్తుందా? 3 రోజులు ఇంటి నుంచి బయటికి పంపించేస్తుంది, కన్న బిడ్డ ఆకలే కనిపిస్తుంది. కానీ ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారికి ఈ వర్గం, ఈ రైతులు కానీ ఈ వ్యవసాయ కార్మికులు కానీ ఆక్రోశం కనిపించట్లా. వీళ్ళకి నీరు అందిస్తే వీళ్ళ బతుకు బాగుపడుతుంది. అలాగే ఇవాళ రాయలసీమ ప్రాజెక్టులు అన్ని కూడా తీసుకుంటే కృష్ణానదిలో నీరుంది, నీరు లేక కాదు. 170 రోజుల పాటు నీళ్లుంటే మీకు కావాల్సింది 45 రోజులు. టన్నెల్ పూర్తయితే ప్రాజెక్టు పూర్తయితే మీకు నీళ్ళు వస్తాయి. సో 2 సంవత్సరాల పాటు
పదిహేను వందల యాభై కోట్లు రెండు సంవత్సరాల పాటు ఏడు వందల యాభై కోట్లు కాబట్టి కేటాయిస్తే రెండు సంవత్సరాలు నీళ్ళు వస్తాయి. కానీ ఎటువంటి ఆలోచన చేయట్లా,